హలో జై. అమ్మా, సాయంత్రం అక్క బావ వస్తున్నారంట, ఇంటికిరా. సరే అమ్మా, వస్తున్నా. ఏమైందిరా? చెయ్యి ఊడిపోయిందన్న. హలో బ్రో, కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? తెలీదండి. ఎరా, రేపొద్దున బర్త్డే పార్టీ ఇవ్వాలని నీ వాళ్ళు ఊరేలు పొందావా? యహ కాదహ. యహ ఏది కాదహ, ఊరికిన పార్టీ ఇవ్వకుండా కాదహ గీదా గీదా అని వెళ్ళి పొందా ఊరేసుని. ఈరోజు నైట్ చైత్ర కాల్ చేసి బర్త్డే విషయం చెప్తుందేమో అని. అయితే ఇంట్లో ఎలా మాట్లాడినా, అందుకే మావయ్యోళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. మన ఫ్రెండు అంటే నీకు రాత్రంతా ఇంకా ఫోన్ కాల్ చాటింగ్ అడిగ. బాయ్రా. సరే బాయ్రా, జాతికెళ్ళరా. సలి చంపేస్తుందిరా బాబోయ్. అయ్య బాబోయ్, ఈ సలింటరా బాబోయ్. రారడురా, ఎలా ఉన్నారా అందరూ? అందరం బాగున్నాం మావయ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నావులే గానీ వస్తున్నట్టు చెప్పొచ్చు కదరా, ఎప్పుడు ఇలాగే చేస్తావు. సరే పద, తాను చేసి పూజ చేది గాని. నాటి కూడా అదిరిపోయింది మావయ్య, సూపర్ ఉండవు. కొంప తీసేస్తావాలుడు, గట్టిగా అనకలుడు. పక్కింటి సత్యవేత ఏంటంటే జుంపెట్టికిని కొట్టేద్దా నన్ను. ఏమావయ్య? పొద్దున్న ఆ సత్యవేత కూడి నా మనసంకేం దూరింది ఉండెట్టానికి. ఇంకేముంది, రాత్రి కూర అయిపోయింది. నువ్వు మావలోడు కాదు మావయ్యో. ఇంకా అల్లుడు వస్తే మంచం ఎక్కడుంటుంది నాకు, ఈ కుర్చీ గతి. ఏంటల్లు, ఓ దీర్ఘంగా ఆలోచించేస్తున్నావేంటి? ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రావాలి, వస్తుందంటావా రాదంటావా? ముఖ్యమైన వాళ్ళు అంటున్నావు, అమ్మాయ్యేనేంటిరా? అదే ఉంటుందే, చేస్తదిలేరా, నీ మనసు మంచిదా? బాగానే కనిపెట్టేశావు మావయ్య, నువ్వు అన్నావంటే ఖచ్చితంగా వస్తుందేమో, చూద్దాం. సరే మావయ్య, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. అల్లుడు లెగు, లోపల పడుకుందాం, మంచి ఇక్కడ. వద్దు మావయ్య, ఇక్కడే పడుకుందాం. సరే, ఇంకా అల్లుడి గురించి తప్పిద్ది ఏంటి,
పొద్దునికి మంచి గడ్డే. మావయ్య, అత్తయ్య కోసం నువ్వు కూడా ఇలాగే వెయిటింగ్ చేసుకోడువా? దాని చూసి అత్తగారుడు నా కొంప నాశనం చేసేసింది. ఫోన్ చేస్తుందంటావా చేయదంటావా? సరే మావయ్యని అడుగుదాం. మావయ్య, మావయ్య. ఏంటనుడు? ఫోన్ వస్తుందంటావా రాదంటావా? వస్తుందనుడు, పడుకో. మావయ్య, మావయ్య. ఏంటనుడు? ఫోన్ వస్తుందంటావా? వస్తుందిలేనుడు, పడుకో. మామా, ఈడు పడుకోవడం, నన్ను పడుకోనివ్వడం. పంపు సెట్కి వెళ్ళి పడుకోవాలరా బాబోయ్. మామా, మామా, మామా. బాబోయ్ ఇంకా సుఖం లేదు, పంపు సెట్కి వెళ్ళిపోవాలి. మావయ్య, ఏడి ఇటు వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? జై, చైత్ర, నువ్వేంటి ఇక్కడ? ఏ రాకూడదా? నేను నమ్మలేకపోతున్నాను చైత్ర. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చైత్ర. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. వావ్, అబ్బా సూపర్. ఇది పట్టుకో ఒక్క నిమిషమే. చైత్ర, ఎలా ఉంది? నైస్. ఇదిగో గిఫ్ట్. వావ్ సూపర్. ఈ వాచ్ని చాలా కేర్ఫుల్గా చూసుకో. ఇది నీ దగ్గర లేకపోతే నీ లైఫ్లో నేను లేనట్టే, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఓకే. సరే అయితే నేను వెళ్తున్నా. ఇంకొంతసేపు ఉండొచ్చు కదా? ఇంట్లో తెలియకుండా వచ్చాను, వెళ్ళాలి. సరే కానీ, నా లైఫ్లో ఇదే బిగ్గెస్ట్ సర్ప్రైజ్. చాలా థ్యాంక్స్. కొడతాం మళ్ళా. అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పి నన్ను సెపరేట్ చేయి. వెళ్తున్నా, బాయ్. సరే పద.
పదరా. అర్జెంటుగా నాకు ఒక 500 ఫోన్పే చేయరా. ఏ ఎందుకు? ఇప్పుడు నేను చెప్పిన విషయం నాకు 500 కాదు 1000 రూపాయలు చేస్తా ఫోన్పే. అబ్బచ్చా అదేంటో చెప్పరా ముందు. నువ్వు ఎవరికోసం వెళ్ళారా? చైత్ర కోసం. ఆ చైత్ర నీ దగ్గరికి ఎలా వచ్చిందన్న విషయం నీకు తెలుసా? తెలీదు. ఎలా వచ్చింది? అమ్మ నా ఫ్రెండ్. థ్యాంక్స్ రా. అరే కొడతానరా, 500 ఏంట్రా, 1000 కొడతాను నీ కోసం. సరే పదరా, ఇప్పటికే కాలేజీకి చాలా లేట్ అయిపోయింది, పద. రే మావా, జోబులో 100 ఉంటేనే నేను కాలేజీకి రాకుండా వెళ్ళి క్యాంటీన్లో కూర్చుంటాను. అలాంటిది నువ్వు 1000 కొట్టావు. కాలేజీకి రావటం అలాగే అది, కానీ నువ్వు ఆటో కట్టింది చెప్పి కాలేజీకి వెళ్ళిపో, నేను బార్కి వెళ్ళటం చెప్పి ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు మారవరా బాబు. సరే నేను వెళ్ళిపోతాను అయితే. ఆటో లేట్ అయిపోయింది, వెళ్ళి. ఒరే మా, చైత్రని అడిగా అని చెప్పే, పొడుస్తా పోరా. ఏంటి బాబు, కాలేజీ గేట్ తీస్తే కొంచెం లోపలికి వెళ్తాను. బాబు కాలేజీ 11 కాదు 9. అవదంటారా? అవుతుంది బాబు, రేపు 9 వస్తే అవుతుంది. ఇంకా అటు ఇటు తిరిగి ఈవినింగ్ పార్కులో కలవడమే. పొద్దునుంచి ఏమైపోయా? ఏముంది, లక్కీగాడు హ్యాండ్ ఇచ్చాడు, ఆటో లేటుగా దొరికింది, కాలేజీ గేట్ వేసాడు. ఓ అవునా, మంచిది. ఏంటి చాక్లెట్ ఇచ్చి కూల్ చేస్తున్నావా? తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? దిష్టి తగలదబ్బా. దిష్టి ఏం తగలదు, కానీ కాఫీకి వెళ్దామా? అమ్మో ఇప్పుడా వద్దు, రేపు పొద్దున్న ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. సరే అయితే ఇంటికి వెళ్ళి మెసేజ్ చేస్తా. ఓకేనా? మెసేజ్ చేయి, మర్చిపోకు. రేపటి నుంచి నేనే కాలేజీ తీసుకెళ్తా, ఎవరి కోసం చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే బాయ్. అయ్యో బాబోయ్. ఓ ఇదా పెట్టుకొచ్చాను. Thank you.
డేయ్ సోడా గని తీసుకొచ్చి ఫోన్ మాట్లాడతావేంట్రా? నీతో అయ్యప్పలే కనిపించట్లే గాని నేనే వెళ్ళి తీసుకొస్తా, నువ్వు ఫోన్ మాట్లాడుతు. చెప్పంగారా బాబాయ్ రెండు సోడా. రెండెందుకు తెచ్చావు నా కొద్దు? ఆహా, రెండు తెచ్చింది నీకు కాదురా నాకు. నువ్వు పెట్టే టార్చర్కి రెండు కాదు 100 తాగినా సరిపోదు. 100 కాదు 200 తాగు. ఆహా, ఆ చైత్రుజి బాగా పడేసిందిరా నీకు బాగా. మాదేంటో తెలుసా? ఏం కర్రీ? రసం. రసమా? చైత్ర పిచ్చి బాగా పట్టేసిందిరా నీకు. రే వినపడుతున్నా, ఏమాడుతున్నాను? రే జయగా, జయ్ సరే నువ్వు ఆడొకరా బాబు, వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. బండివ్వా, నడిచి వెళ్ళిపోనా ఏంటి? ఓ మర్చిపోయా, తీసుకో. బాయ్. అమ్మా చైత్ర. హా డాడీ, వస్తున్నా. చెప్పండి. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటండి చెప్పండి. రఘురామ్ గారని నాకు బాగా తెలిసిన వాళ్ళమ్మా.
వాళ్ళ అబ్బాయి మొన్న ఫంక్షన్లో నిన్ను చూశాడట. నిన్ను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడటమ్మా. నాకప్పుడే పెళ్ళేంటి డాడీ? అలా కాదమ్మా, అబ్బాయి డాక్టర్. ఓ, డాక్టరా? అవునమ్మా, అబ్బాయి డాక్టర్. ఇంత మంచి సంబంధం నేనెప్పటికీ తీసుకురాలేనమ్మా. అబ్బాయి ఫోటో వాట్సాప్లో పెట్టాను, ఒకసారి చూడు. సరే డాడీ, చూస్తా. దేవుడా, డాడీ మాట కాదనలేను. అలా అని జైని డాడీ ముందు నిలబెట్టే అంత స్టేటస్ జైకి లేదు. అదే ఇతన్ని చేసుకుంటే నేను హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ దేవుడా, సెటిల్ అయిన హస్బెండ్ని ఇస్తున్నావు. ఒకసారి ఫోటో చూద్దాం. బాగున్నాడు, ఎంతైనా డాక్టర్ కదా. అమ్మా చైత్ర. హా డాడీ. అబ్బాయి నీ ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు, ఇమ్మంటావా? హా ఇచ్చే డాడీ, నాకు ఓకే. చైత్ర ఏం చేస్తుందో ఒకసారి కాల్ చేద్దాం. లిఫ్ట్ చేయలేదండి, బిజీగా ఉండి ఉంటుందిలే. సరే చైత్రనే చేస్తుందిలే. హలో, ఏంటి డాక్టర్ గారు, ఇందాక ఫోన్ కట్ అయింది, బిజీగా ఉన్నారా? హా, కొంచెం పేషెంట్లతో. ఎప్పుడు పేషెంట్లతోనే కాదండి, కాస్త మాతో కూడా మాట్లాడాలి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. ఇంతకీ తిన్నారా లేదా? కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి. ద పర్సన్ మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. చెప్పండి. ఆప్ని జిస్ వ్యక్తి కో కాల్ కియా హై వో అభి. ద పర్సన్ మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఏం చేస్తున్నారండి? The person you have called is speaking to someone else. You can wait. Or call again later. Meeru dial chestunna number prastham busy ga undi. Auntie uncle ela unnaru? Ah, fine fine. Adiganan cheppandi. Auntie photos send cheyamannaru. Ippuda oddabba, rep morning pamputa. ఓకే కదా? హా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తుంటే రిప్లై చేయట్లేదు. కొంచెం బిజీ ఉండి ఇవ్వట్లేదులే. మెసేజ్కి రిప్లై అవనంత బిజీనా? అవును. ఇప్పుడేంటి, ఇక్కడి నుంచి నా బిహేవియర్ ఇలానే ఉంటుంది. మా ఇంట్లో మ్యాచ్ చూశారు, సెట్ అయిపోయింది కూడా. అయినా మా ఇంట్లో నిన్ను ఒప్పుకోరు కూడా. మరి ఇంతకాలం నాతో ఎందుకు మాట్లాడు? అవును మాట్లాడా. అయితే ఏంటి, నా కళ్ళు మూసుకుపోయి మాట్లాడా.
నీకు దన్నం పెడతా నువ్వు వస్తే. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు చైత్ర? అయినా నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఏమైంది ఒక్క రీజన్ ప్లీజ్. నీకు రీజన్ చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు. గుడ్ బై. నా వాచ్. ఇస్తావా ఇవ్వవా? ఏమైందిరా? ఏంటిది? ఆ పిల్ల కనిపించింది అక్క. తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందని చెప్పావు. అవునక్క. చూడు జయ్, తను నీ లైఫ్లోకి ఎప్పటికీ రాదు. నీకు ఒక మంచి లైఫ్ ఉంది. ఈ ఒక్కసారికి నా మాట విని జయ్, ప్లీజ్. నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు. నీకంటూ ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయి. వస్తుంది, నాకంటూ ఒక రోజు వస్తుంది.